अच्छा हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल. सुषमा सर्दा से हाय. हाय. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఆర్ యు ఎంజాయింగ్ ఇన్ హాలిడేస్? యా. వాట్ ఆర్ యు డూయింగ్ డైలీ? నథింగ్. జస్ట్ ప్లేయింగ్. యా. ఓకే. సో తనకి ఈరోజు వీడియోలో కనిపించాలనిపించిందండి, అందుకే వచ్చేసింది అన్నమాట. అగైన్ సే హాయ్. హాయ్. ఓకే, బాయ్ చెప్పేస్తావా ఇంకా? బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసుంటారు ఏంటంటే, నేను ఈరోజు నా శారీస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నానండి అందరికీ. సో మీకేమైనా ఈ శారీస్ కలెక్షన్ అనేది మీకు యూజ్ అవుతుండొచ్చు, చూడండి. మీకు నచ్చితే కనుక నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఎలాగో గివ్ అవే నడుస్తుంది కాబట్టి మీరు డెఫినెట్గా కమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొకటి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు అందరూ కమెంట్ చేయండి. నేను త్రూ కమెంట్స్ ద్వారానే నేను ర్యాండమ్గా పిక్ చేస్తానండి విన్నర్ని, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ద్వారా చేస్తే సబ్స్క్రైబర్స్ అందరూ యాక్టివ్గా లేరు. సో యాక్టివ్గా ఉండేవాళ్ళు లాస్ అవుతారు. సో అందుకే నేను కమెంట్స్లో యాక్టివ్గా ఉండే వాళ్ళనే తీసుకొని నేను ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేస్తానండి. సో మీరు ఈ 10 డేస్ కూడా ఈ 10 వీడియోస్ని లైక్ చేయాలి, కమెంట్ చేయాలన్నమాట, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, యాక్చువల్గా నాకు ఇప్పుడు ఈ ప్లేస్లో నాకు లైటింగ్ సరిగ్గా లేదండి. సో నేను ట్రైపాడ్ బుక్ చేశాను కానీ లాక్డౌన్ వల్ల ఇంకా మనకి ట్రైపాడ్ రాలేదు. వన్స్ అది వచ్చిందంటే మీకు కొంచెం మంచి లైటింగ్ క్లారిటీతో నేను పిక్స్ అది వీడియో చేయగలుగుతాను. సో ఈ లైటింగ్లో కొంచెం నాయిస్ అనేవి మీకు బ్లాక్ అవుపిస్తున్నాయి, అండ్ షాడో వచ్చేసి ఇలా ఎదురుగా పడుతుంది. బట్ నాకు ఈ ప్లేస్లో కంఫర్ట్గా నా కెమెరా అనేది సెట్ అవుతుంది అనమాట. సో అందుకే నేను ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఓకే, లెట్స్ గో టు వీడియో. వీడియోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగైతేనే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను కొత్తగా ఏదైనా వీడియో పెట్టినా మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి, అప్పుడు మీరు ఎంచక్క వీడియోస్ని చూడొచ్చు. అండ్ సో లెట్స్ గో టు వీడియో. ఈరోజు వచ్చేసి నేను నా ఫ్యాన్సీ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజెస్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను కలెక్షన్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి. సో ఇది వచ్చేసి కోరా శారీ అండి, చూడండి. ఇది వచ్చేసి మంచి సిమెంట్ గ్రే కలర్ అండి. సో దానికి డిఫరెంట్గా ఎల్లోలో కూడా ఇది డిఫరెంట్ బార్డర్ అండి. సో ఇది గ్రే విత్ ఎల్లో, ఇది చాలా డిఫరెంట్ రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా మంచి లుక్ ఉంటుంది, క్లాజీ లుక్ ఉంటుంది మనం ఇది కట్టుకుంటే ఈ కలర్ కాంబినేషన్. సో దీనికి వచ్చేసి పళ్ళు కూడా మంచిగా రిచ్గా వచ్చిందండి. సో మీకు ఈ కలర్ కాంబినేషన్ యూజ్ అవుతుంది బాగా. ఎప్పుడైనా మీరు డిఫరెంట్ కలర్స్ అనుకుంటే ఇలా ఈ ఎల్లోకి గ్రే చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది. నేను ఈ ఒక్క శారీనే చూసాను, ఎక్కడ మళ్ళీ నేను ఈ కలర్ కాంబినేషన్ చూడలేదండి, అందుకే నేను చెప్తాను. నేను చూడలేదు, మేబీ మీరు చూసుంటారేమో. సో దీనికి వచ్చేసి నేను ఇలా బ్లౌజ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ఓన్లీ ఈ క్లాత్ వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చిందండి ప్లెయిన్. సో నేను వచ్చేసి ఏం చేశానంటే, ఇలా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని నేను ఇలా హ్యాండ్స్కి పెట్టించుకున్నాను. సో అప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి రిచ్ లుక్ అయిపోతుంది అనమాట. ఇంత మంచి శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే అంత బాగోదు అనిపించింది. చూడండి, బార్డర్ కూడా చాలా హెవీగా బాగుంది. ఓకే, ఇది వచ్చేసి వన్ శారీ అండి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఇది మంచి టిష్యూ శారీ అండి. ఇది కూడా గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్, బట్ ఇది వచ్చేసి టిష్యూ అనమాట. అది కోరా కదా, ఇది టిష్యూ. చాలా బాగుంటుంది ఇది కూడా. సో నాకు బేసిక్గా శారీస్లో వచ్చే బ్లౌజెస్ నాకు అంతగా నచ్చవండి అస్సలు. ఇందులో వచ్చేసి ఇగో ఇదిగోండి, ఇలా ఇలా లైన్స్ వచ్చిందండి. సో ఇంత మంచి బ్లౌజ్ శారీకి ఇలా లైన్స్ బ్లౌజ్ వేస్తే సెట్ కాదు, ఆల్మోస్ట్ సెట్ కాదు ఖచ్చితంగా. సో బార్డర్ కూడా చాలా బాగుంది సిల్వర్ వీవింగ్ తోటి. సో నేను దీనికి ఇలా చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు నేను బయట బ్లాక్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని ఇలా వర్క్ చేయించాను అనమాట, మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ బోట్ నెక్ అన్నట్టు, ఇవి వచ్చేసి చాంద్ బలీస్, చూస్తున్నారా? కొంచెం మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయేమో, కొంచెం డిస్టర్బెన్స్ లాగా చూస్తా.
పర్లేదు, చూసారు కదా చాంద్ బలి మోడల్. అయితే ఇది వచ్చేసి సో బ్యాక్ ఇలా వచ్చిందండి, ఇలా రోప్ వచ్చిందనమాట, ఇట్లా పాట్ నెక్. సో ఇలా ఇలా డ్రాప్ షేప్లో నెక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్, ఇలా రోప్ పెట్టుకోవచ్చు అనమాట మనం. ఇది కట్టుకుంటే కూడా బాగుంటుంది శారీ. నేను వీలైతే మీకు పక్కన పిక్ షేర్ చేస్తాను. నేను వీడియో ఈరోజు లేట్గా తీస్తున్నాను, టైంని బట్టి నేను పిక్స్ షేర్ చేస్తానండి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అండి. సో ఫ్రెండ్స్ ఇంకొక శారీ ఇది, ఇది వచ్చేసి కోరా అండి, సిమెంట్ కలర్లో ఉంది కదా కోరా శారీ. ఇది వచ్చేసి నాకు మా ఫాదర్ గిఫ్ట్ చేశారు, మా మదర్ ఫాదర్. సో ఇది కూడా చాలా మంచి కలర్, అన్నీ గ్రేనే ఉన్నాయి అనుకోకండి, బట్ ఇవి డిఫరెంట్గా అనిపిస్తాయి, అందుకనే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనికి వచ్చేసి ఇది పికాక్ ఏమంటారు, రేడియం కలర్ అంటారు అనుకుంటా నాకు. సో ఇది కూడా దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చింది, బట్ ఆ బ్లౌజ్ కూడా నాకు అంతగా నచ్చలేదు. సో నేను దీనికి వచ్చేసి నేను ఇలా వేరే క్లాత్ తీసుకున్నాను మ్యాచింగ్లో. చూడండి శారీకి మ్యాచింగ్లో వేరే క్లాత్ తీసుకొని, సో ఇలా ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి చూడండి. అండ్ హ్యాండ్స్కి కూడా వర్క్ అండి, చూసారు కదా. సో ఇవన్నీ ఇలా మనము శారీస్ వచ్చేసి ఇవన్నీ 2000-2500 రేంజ్ అండి. సో ఇందులో వచ్చిన బ్లౌజెస్ కన్నా మనం ఇలా వేరే సపరేట్ తీసుకొని ఇలా వర్క్స్ చేయించుకున్నాం అనుకోండి సింపుల్గా, అప్పుడు మనము పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, చాలా రిచ్ లుక్ ఉంటాయి. ఇది వచ్చే అన్నమాట, ఇది కూడా బోట్ నెక్ అండి. అండ్ ఇప్పుడు మీకు వన్ మోర్ శారీ చూపిస్తాను చూడండి. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, సారీ ఇదిగోండి శారీ, ఇది కూడా ఫ్యాన్సీ శారీ అండి. ఇది కూడా గ్రే కాంబినేషనే, నేనే రోజు కొత్తగా చూస్తున్నాను, 4 శారీస్ గ్రే వచ్చాయి, నేను కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో ఇది కూడా సిమిలర్ కలర్, బట్ దీనికి రెడ్ వచ్చిందండి. ఇది కానీ అన్నీ ఒకేసారి కట్టాం కదా, ఎలాగో డిఫరెంట్ డిఫరెంట్ డేస్ కడతాం కాబట్టి పర్లేదు. సో ఇది కూడా ఇందులో కూడా ఈ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది, అది వేస్తే కూడా ఈ శారీకి లుక్ రాదు. సో అందుకని చెప్పేసి ఇది వచ్చేసి ముస్లిన్ అన్నట్టు. అన్నిటికీ కూడా ఈ శారీస్కి మంచి పళ్ళు వచ్చిందండి, ఇదిగో ఇలా బ్లౌజ్ కూడా ఇదే కాంబినేషన్లో వస్తుంది, బట్ ఇది బ్లౌజ్ ఇలా కుట్టించుకుంటే అంత బాగోదు. సో నేను వచ్చేసి దానికోసం ఇదిగోండి చూడండి ఇలా, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రెడ్ కలర్ రా సిల్కే, బట్ నేను వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా మంచి బూటా సేమ్ మ్యాచింగ్లో సిల్వర్ కలర్, ఇది సిల్వర్ ఇస్తుంది కొంచెం, ఇలా బూటా వచ్చేటట్టు నేను తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ బూటా ఇలా మ్యాచ్ అయిపోతుంది అన్నట్టు. ఇలా మనం డిఫరెంట్గా బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటే శారీ కాస్ట్, ఇది శారీ కాస్ట్ ఇది కూడా 2300 అండి, బట్ ఇలా మనం డిఫరెంట్గా వేస్తే మనకి మంచి రిచ్ లుక్ ఉంటాయన్నట్టు. మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నా డిజైనింగ్ కొంచెం బాగుంటుంది అంటారు మా ఇంట్లో వాళ్ళు కూడా, హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. సో వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి ఇది నేనే డిజైన్ చేయించుకున్నానండి. సో ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్, బట్ ఇందులో కొంచెం లైట్ ఆరెంజ్ కనిపిస్తుంది. సో దీనికి వచ్చేసి ఇలా రా సిల్క్ బార్డర్ అండి, ఇది మేమే వేయించానమాట ఇలా. సో ఇది వచ్చేసి వర్క్ అన్నమాట శారీకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, శారీ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది, బట్ మనకి ఈ పార్ట్ ఇక్కడ పై పార్ట్ వచ్చేసి వర్క్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇది నేను పళ్ళు మనం ఇలా వేసుకుంటాం కదా, సో ఇలా పళ్ళు ఇలా వేసుకున్నప్పుడు ఇది పళ్ళు ప్లేస్ వస్తుంది అన్నమాట, చూపిస్తాను. సో ఇలా మనం పళ్ళు వేసుకుంటాం కదా చూడండి, ఇది కూడా భలే మ్యాచ్ అయిపోయింది. సో ఇలా మనం పళ్ళు వేసుకుంటే ఈ పార్ట్లో ఇలా పళ్ళు వస్తుంది అన్నమాట ఫ్రంట్. ఇలా సింగిల్ ఇలా మనం సింగిల్ లేయర్ వేసుకోవాలి శారీని. అండ్
ఈ వర్క్ ఇంకొక దగ్గర ఎక్కడంటే ఇలా మనకు ఇక్కడ కింద వస్తుంది అన్నమాట చూడండి. సో ఇలా ఇక్కడ కింద వస్తుంది, ఇలా టూ ప్లేసెస్లో వర్క్ వస్తుంది అన్నట్టు. ఇది శారీ ఫ్యాబ్రిక్ కూడా మనకు తక్కువ ప్రైజే ఉంటుందండి. సో బట్ ఈ వర్క్ చేయడం వల్ల ఇది మంచి రిచ్ లుక్ వచ్చింది. ఇది వచ్చేసి మంచిగా మనం పార్టీ వేర్, నైట్ రిసెప్షన్స్కి అలా వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు, రిచ్గా ఉంటుంది అన్నమాట. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ బోట్ నెక్ అన్నమాట. సో బోట్ నెక్ బ్లౌజు, ఈ బోట్ నెక్ బ్లౌజు ఇలా శారీకి మ్యాచింగ్లో ఇలా ఫ్లవర్స్ అన్నమాట. బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట. ఇది కూడా బోట్ నెక్, బోట్ నెక్స్కి మనము వెనక పాట్ నెక్ కానీ డ్రాప్ నెక్ కానీ ఇవి రెండు పెట్టిస్తే చాలా బాగుంటాయండి. మంచి షేప్ కూడా వెనకాల మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇది కూడా వర్క్ చూసేయండి, ఇలా బీడ్స్ వచ్చి వచ్చింది. అండ్ గైస్, సో ఇంకొక శారీ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి కూడా మీకు ఫ్యాన్సీ అన్నమాట. ఇది కూడా ఇది పళ్ళు కనిపిస్తుంది ఫస్ట్ చూడండి. ఇది శారీ మొత్తం, శారీ ఇలా ఉంటుంది, ఇలా కింద మంచి బార్డర్ వస్తుంది అన్నమాట. సో నేను హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి గైస్, సో ఇలా. సో దీనికి కూడా మనకి ఇదే శారీకి కూడా బ్లౌజ్ వచ్చేసి వేరే కలర్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, అంతగా బాగోదు ఈ శారీ బ్లౌజ్ కూడా. అంటే బాగుంటాయి బట్ మనం వచ్చేసి కొంచెం మన ఏజ్ వాళ్ళకి కొంచెం డిజైనర్ బ్లౌజెస్ వేస్తే బాగుంటాయి. ఇలా ఇందులో వచ్చిన బ్లౌజెస్ అయితేనేమో కొంచెం పెద్దవాళ్ళు వేస్తే బాగుంటుంది అన్నమాట. సో నేను కూడా దీనికి కూడా నేను ఇలా డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నాను. మధ్యలో స్టాప్ అయిపోతుంది, సారీ. సో ఇది ఇలా ఉందన్నట్టు ఈ శారీకి. చూడండి నేను ఇలా బ్లౌజ్ తీసుకున్నాను, మ్యాచింగ్ బార్డర్లో పింక్ ఉంది కాబట్టి ఇలా పింక్ మ్యాచింగ్ వచ్చేలాగా చూడండి. ఇది వచ్చేసి మనకు కూడా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కదా, అలా ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇది వచ్చేసి నార్మల్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజే, ఇలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా. సో అండ్ వన్ మోర్ అండి. సో ఇది వచ్చేసి మంచి ఆర్గంజా అండి క్లాత్. ఇవి దుప్పటాస్ కూడా వచ్చాయి బట్ ఇది శారీ అన్నమాట. సో ఆర్గంజాకి విత్ ఇట్లా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. శారీ మొత్తం ఇలా ఎల్లో కలరే వస్తుంది. సో నాకు ఈ శారీ కూడా బాగుంటుంది బట్ ఈ శారీకి ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్. చూడండి ఇలా ఇస్తే బ్లౌజ్ వల్ల శారీ డల్ అనిపిస్తుంది కదా ఇంకా. సో నేనేం చేశానంటే అగైన్ నేను శారీలో వచ్చే బ్లౌజెస్ దాదాపుగా వేసుకోను, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో నేను ఇలా దీనికి చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో ఇలా నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇలా బ్యాక్ ఓపెన్, బ్యాక్ అంతా కూడా ఇలా బటన్స్ వస్తాయి చూడండి, బటన్స్ ఎంత బాగున్నాయో కదా. సో ఈ యొక్క బ్లౌజే 1500 అలా పడింది కానీ బాగుందంటుంది, ఏమంటారు సో రిచ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ కూడా. ఇలాంటివన్నీ మనం పార్టీ వేర్స్ అయితే బాగుంటుంది. ఫ్రంట్ కూడా చూడండి ఇలా మంచిగా నెక్ దగ్గర కుందన్స్ అలా వచ్చాయి. సో ఇలా అన్నమాట కాంబినేషన్. అండ్ వన్ మోర్ సారీ అండి. వీడియో లెంత్ పెద్దగా అవుతుంది బట్ ఏంటంటే ఇలా నేను డిఫరెంట్ బ్లౌజెస్ మీకు చూపించాలని అన్ని శారీస్ చూపిస్తున్నానండి.
సో ఇది కూడా వచ్చేసి ఆర్గంజా అండి. ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇలా డిఫరెంట్గా ఇట్లా ఏమంటారు ఫెదర్స్ వచ్చాయి చూడండి, బాగుంది డిజైన్. పీకాక్స్ ఏమంటారు నెమలి పించము ఇంకా ఫెదర్స్ వేరే అట్లా డిఫరెంట్ ఫెదర్స్ వచ్చాయి. ఇది మనము లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టు స్టిచ్చింగ్ చేపించుకోవచ్చు, కిడ్స్కి ఫ్రాక్స్ లాగైనా చేయొచ్చు, బట్ నేను శారీ లాగా తీసుకున్నాను. సో ఇది ఫ్యాబ్రిక్ కాబట్టి ఇందులో బ్లౌజ్ రాదు. సో నేను వచ్చేసి ఏం చేశానంటే ఈ ఫ్యాబ్రిక్ ఇందులో ఇది మ్యాచ్ అవుతున్నట్టుగా దీనికి మ్యాచింగ్గా ఇదిగో ఇలా నేను తీసుకున్నాను అన్నమాట వర్క్ బ్లౌజ్. సో ఇలా వర్క్ బ్లౌజ్ ఇంకా ఇలా వస్తుందన్నమాట. సో మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ ఇలా బ్యాక్ నెక్ అండి, ఇది బ్యాక్ ఇలా ఫ్లవర్ వచ్చింది. అండ్ దెన్ హ్యాండ్స్కి కూడా ఇలా మంచిగా డిజైన్ వచ్చింది. సో ఇది వచ్చేసి కూడా మగ్గం వర్కే, బట్ ఆల్రెడీ మగ్గం వర్క్ అయ్యి స్టిచ్ చేసింది నేను తీసుకున్నాను అన్నమాట. సో ఇది ఇలా బోట్ నెక్, బట్ జిప్ వచ్చేసి ఇట్లా ఓపెనింగ్ సైడ్కి ఇచ్చారు, ఇట్లా సైడ్ జిప్ అన్నమాట. చూడండి చూసారు కదా. సో ఈ రెండు కూడా చాలా మంచి కాంబినేషన్, బాగుంటుంది కట్టుకుంటే. నేను పిక్స్ అయితే టైం ఉంటే షేర్ చేస్తానండి, ఎందుకంటే వీడియో ఈరోజు లేట్ అయిపోయింది. సో అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి అండి చూడండి. సో ఇది వచ్చేసి చూడండి మంచి గ్రీన్ కాంబినేషన్ ఇది. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్. మనం రెగ్యులర్గా బ్లూ పింక్ ఇలా రెగ్యులర్ కాంబినేషన్స్ చూస్తాం, ఇలా డిఫరెంట్గా ఉన్నాయని నేను చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి దుప్పియన్ శారీ. ఈ దుప్పియన్ శారీస్ బాగా ఈ మధ్య బాగా కడుతున్నారు కదా అందరూ, బట్ నేను తీసుకొని ఇది 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్కి ఎక్కువే అయిందండి. సో దీనికి కూడా అగైన్ సేమ్ మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. సో ఇలా ఇందులో నేను బ్లౌజ్ కట్ చేశానులే కానీ ఇలా బ్లాక్ ప్లెయిన్ వస్తుంది అన్నట్టు చిన్న బార్డర్ వచ్చి. సో అప్పుడు మనము కట్టుకుంటే అలా అంత లుక్ ఉండదు. సో నేను అగైన్ దీనికి ఏం చేశానంటే ఇదిగోండి ఇలా ఇలా ఒక బ్లౌజ్ తీసుకున్నాను, రా సిల్క్ క్లాత్ తీసుకొని ఓన్లీ హ్యాండ్స్కి ఇలా ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఉంటాయి కదా వర్క్స్, ఎంబ్రాయిడరీ ఉన్న క్లాత్లు దొరుకుతాయి మనకి. ఇది వెల్వెట్ మీద ఇలా వర్క్ వచ్చింది. ఇది ఓన్లీ హ్యాండ్స్కి ఉంటుంది. మీకు ఈ పిక్ కూడా నేను షేర్ చేస్తాను చూడండి, బాగుంటుంది అన్నట్టు. ఇవి రెండు కూడా ఇలా చూడండి, ఇవి కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది అన్నమాట. ఓన్లీ హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి. అండ్ శారీ వచ్చేసి ఇలా, ఇది శారీ కొంచెం అంత హెవీగా ఉంది కాబట్టి అట్లా ఓన్లీ హ్యాండ్స్కి వర్క్ వచ్చినా బాగుంటుంది అన్నమాట. చూడండి. అండ్ ఇంకా 1 మోర్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి ఇలా. సో ఇది వచ్చేసి నేను కొని చాలా రోజులు అవుతుంది, బట్ నేను ఎక్కువగా కట్టలేదు ఇది. సో అయితే నాకు ఇలా ప్లెయిన్గా ఉంటే నచ్చక నేను ఇలా అప్పట్లో ఇలా ఏమంటారు కుందన్స్ అవి వేసి ఇలా కుందన్స్ పెట్టానన్నమాట ఇవి కుట్టేసి. సో ఇలా నేను శారీ అంతా చేశాను, ఇది ప్లెయిన్ ఉంది అని చెప్పేసి. ఇలా కూడా ఒక డిఫరెంట్గా బాగుంటుంది, ఇవంతా శారీ అంతా ఇలా పెట్టేశాను అనమాట. సో ప్లెయిన్గా ఉంది శారీ అని అలా చేశాను. అయితే దీనికి వచ్చేసి బ్లౌజ్ ఆల్రెడీ ఇలా వచ్చిందండి. సో ప్లెయిన్ ఉంది బట్ బ్లౌజ్ ఇగా చూడండి, ఇలా హెవీ వర్క్ వచ్చి ఇచ్చారు బ్లౌజ్. చూడండి హెవీ వర్క్ ఉంది, ఇలా హెవీ వర్క్ ఉన్న బ్లౌజ్ అట్లా శారీ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్కి కూడా వర్క్ వచ్చింది, ఎలాగో ఫ్రంట్కి కూడా వస్తుంది కదా బ్లౌజెస్ అన్నాక. చూసారా ఫ్రెండ్స్, ప్లెయిన్ శారీకి ఇలా హెవీ బ్లౌజ్ అన్నమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకొక 2 శారీస్ ఉన్నాయి, చూపిస్తే పడిపోతుంది, చూపించేస్తాను అవి కూడా, ఏమనుకోకండి. కొద్దిగా ఇన్ని శారీస్ చూపిస్తున్నాను అని అనుకోకండి, బట్ మీకేమైనా యూస్ఫుల్ అవుతాయేమో కలర్ కాంబినేషన్స్ అని నేను చూపిస్తున్నాను. సో ఇది కూడా అండి టిష్యూ శారీ. ఇది కూడా డిఫరెంట్ కలర్, గ్రీన్ అండి. ఇలా గ్రీన్కి టిష్యూ అన్నట్టు ఇది. ఈ టిష్యూ గ్రీన్కి ఇలా ఇది డిఫరెంట్ ఆరెంజ్ కలర్, ఆరెంజే కానీ డిఫరెంట్ అన్నట్టు ఇది కొద్దిగా. సో
దీనికి మాత్రం నేను ఇందులో ఉన్న బ్లౌజే వేశాను. ఎందుకు అంటే ఇదంతా మంచి బార్డర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇలా ఉంటుంది శారీ అంతా. శారీ మొత్తం కూడా అలాగా మంచి వర్క్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది వర్క్. సో కాకపోతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించానంటే, సో వెనకాల ఇలా జస్ట్ ఇలా వస్తాయి అన్నమాట హ్యాండ్స్కి. వీటిని ఏమంటారు బాల్స్ అనుకోండి, ఇలా బాల్స్ లాగా పెట్టించాను హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్కి అట్లా డిఫరెంట్గా. సో ఇది శారీ వచ్చేసి ప్లెయిన్ అయినా కూడా, అది హెవీ వర్క్ అయినా కూడా బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా బాగుందని నేను ఇదే స్టిచ్ చేయించాను ఈ ఒక్క శారీకి. అండ్ వన్ మోర్ అండి. సో నేను వచ్చేసి ఏంటంటే ఇది లెనిన్ శారీ అండి. చూడండి లెనిన్ లెనిన్స్ కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర ఇంకో 2-3 శారీస్ ఉన్నాయి లెనిన్, బట్ నేను అవి మీకు ఇప్పుడు చూపించట్లేదు. సో ఇవి కూడా ఇందులో వచ్చిన బ్లౌజెస్ అనేవి మనం వేసుకుంటే అంత లుక్ రావండి. సో లెనిన్ శారీ ఇది మొత్తం కూడా, ఎందుకంటే ఇలా ప్లెయిన్గా ఉంది కదా శారీ, పెద్దగా అంతగా లుక్ రాదు. చూడండి దీనికి మంచి బార్డర్ వచ్చింది. నేను యాక్చువల్గా శారీ ఫోల్డింగ్ రాంగ్ చేశాను కొంచెం. సో ఇలా ట్రూ కలర్ వచ్చిందండి ఇది. సో ఇలా పైన కింద చూడండి, కింద ఇలా బార్డర్ వచ్చిందన్నమాట. సో కింద కూడా ఇలా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. సో శారీ వేరింగ్ వచ్చేసి మనం నిమిషం, సో మనం వేసుకుంటే ఇలా వేసుకుంటాం కదా. సో ఇలా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇదే కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే బాగోదు. సో అందుకని నేను ఏం చేశానంటే చూడండి, టెంటడాయిన్ ఇలా మంచి మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసాను, తీసుకున్నానండి. సో చూడండి ఇప్పుడు చూడండి, ఇలా ప్లెయిన్ దానికన్నా ఇలా మనం చూడండి మిర్రర్ వర్క్ వేస్తే చాలా బాగుంటుందండి ఇంకా. సో ఇలా మనము నార్మల్ శారీస్, ఇది కూడా కాస్ట్ ఏమంత ఉండదు కదా, 1800-2000 ఉంటుంది. సో ఇలా నార్మల్ శారీస్కి మనం నార్మల్ బ్లౌజెస్ వేసే కన్నా ఇలా కొంచెం మంచి బ్లౌజెస్ వేసామనుకోండి, అప్పుడు మనం పట్టు శారీసే కట్టిన అవసరం లేదు. ఏదైనా ఫంక్షన్స్ అవుతే ఇలా నార్మల్ శారీస్కి రిచ్ బ్లౌజ్ ఇచ్చామనుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం ఏమంటారు, మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి కొన్ని, అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయండి సారీస్, బట్ ఇంకా నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. ఇంకా నా మగ్గం వర్క్ బ్లౌజెస్ పట్టు శారీ కలెక్షన్ కూడా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే నా పట్టు శారీస్ కూడా కొన్ని మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో నేను నా పట్టు శారీ కలెక్షన్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను, వాటికి కూడా వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లెంత్ నాకు తెలిసి ఈరోజు ఎక్కువైపోయింది, బట్ కొంచెం ఓపికతో చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి క్వశ్చన్ ఏంటో నేను అడుగుతాను. అండ్ మీరందరూ ఏంటంటే కమెంట్ చేస్తున్నారు, ఓకే గుడ్ అండి, అందరూ అలాగే కమెంట్ చేయండి. అండ్ అన్ని క్వశ్చన్స్కి కూడా కమెంట్ చేయండి, అది బెటర్ అనమాట. అండ్ నా వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ టు మీ, ఎందుకంటే నా దగ్గర ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను ఫర్దర్ వీడియోస్లో ఆ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కూడా నేను చెక్ చేసుకోగలను. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చాయనుకుంటాను. సో ఈరోజు క్వశ్చన్ ఏంటో అడిగేస్తాను చూడండి. ప్రశ్న ఏంటి అంటే, ఈరోజు గ్రే కలర్లో శారీస్ నేను ఎన్ని చూపించాను చెప్పండి. అవి అంతే అండి, సింపుల్ క్వశ్చనే. బట్ మీరు వీడియో చూస్తున్నారా లేదా అనేది నాకు ఒక కన్ఫర్మ్ కోసం నేను వీడియోలో ఉన్న క్వశ్చన్సే అడుగుతున్నాను. అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా నేను అడుగుతాను, బట్ దానికన్నా ఇలాంటివి అడిగితే కొంచెం ఇంట్రెస్టింగ్గా మీరు కూడా వీడియో అబ్జర్వ్ చేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను అంతే. మన మెయిన్ గివ్ అవే మోటో ఏంటి అంటే, మీరందరూ వీడియోని ఫాలో అవ్వాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి, అండ్ దెన్ కమెంట్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి. సో కాబట్టి నేను వీడియోలో ఉన్న క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అనిపించి నేను అడిగాను. సో క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు నేను ఎన్ని గ్రే కలర్ శారీస్ చూపించాను అది చెప్పండి, అంతే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా గివ్ అవేస్ అనేవి ఫర్దర్గా కూడా నేను కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ ఇంకా కొంచెం నాకు మంచి రెస్పాన్స్ ఉంటే బెటర్ అనిపించింది. కొంచెం తక్కువ మందే పార్టిసిపేట్ చేస్తున్నారు చూడండి, ఇంకా ఎక్కువ మంది వీలైనంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి. థ్యాంక్ యూ.